ముందుగా ఐనీస్ రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ప్రజల ఎజెండాని పెట్టారు బ్యానర్ తెలంగాణ పాలేరు ఎజెండాని పెడితే బాగుండేది అయితే తెలంగాణ మొత్తం ప్రయారిటీస్తున్నాం తెలంగాణ ఎజెండా అంటే ప్రతి నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడమే అది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమే ఓకే ఓకే ధన్యవాదాలు ఐన్యూస్ యాజమాన్యం కూడా ఇలా పాలేరు అభివృద్ధిపై ఇలాంటి ఒక చర్చా వేదిక పెట్టడం ఇలా చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు పార్టీ నాయకులు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం 1200 మంది విద్యార్థులు బలిదానపై ఏర్పడినటువంటి ఈ తెలంగాణ కారణం ఎవరు అంటే నేను మాట్లాడతాను 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిమిషం దయచేసి ఇలా మాట్లాడకుండా పోతే చర్చ టైం వేస్ట్ అవుతుంది ఏమి ఉండదు ఎందుకంటే 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ ప్రభుత్విస్తా అని చెప్పేసి 2004లో ఇవ్వలేదు 2009లో ఇవ్వలేదు 1200 మంది విద్యార్థులు బలిదానాలైనాక తెలంగాణ ప్రకటించింది దానికి రాజ్యసభలో ప్రతిపక్షాల నుంచి అనేక ఆటుపట్లు వస్తున్న సమయంలో సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణను పాటించడం జరిగింది ఇలా పాలేరు అభివృద్ధి గురించి నేను మాట్లాడటం జరుగుతుంది మాది పాలేరు అసెంబ్లీ నేలకొండపల్లి మండలం బోధులబండ గ్రామం ఎందుకంటే నేలకొండపల్లి మండలంలో ప్రధానంగా ఇష్యూ చేసుకుంటే ఒకప్పుడు పిహెచ్సి హాస్పిటల్ ఉండేది అప్పుడు నేలకొండపల్లి మండలంలో ఆ యొక్క ప్రజలందరూ కలిపి ఆ హాస్పిటల్కి 2 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు చూసుకుంటే 29 కుంటలు ఆక్రమణకు గురైంది దీని అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కానీ ఎవరూ పట్టించుకోలేదు అదేవిధంగా పిహెచ్సిలో 11 మంది ఉద్యోగస్తులు ఉండాలి ఆ పిహెచ్సిని ఈరోజు సిహెచ్సి చేశారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేశారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేసినాక హాస్పిటల్లో ఒక ఎంఎస్ సర్జన్ ఉండాలా ఆర్థోపెడిక్ డాక్టర్ ఉండాలా గైనకాలజిస్ట్ ఉండాలా న్యూరో డాక్టర్ ఉండాలి అనస్థీషియా ఉండాలి అదేవిధంగా నర్సింగ్ వాళ్ళంతా స్టాఫ్ ఉండాలి యూడిసి ఉండాలి ఎల్డిసి ఉండాలా ఇట్లా టోటల్గా 25 మంది ఉద్యోగస్తులు ఉండాలా కానీ ఈరోజు నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడంలో మాకు అర్థం కావట్లేదు ఇక్కడ అభివృద్ధి అనుకుంటున్నాం అభివృద్ధి అంటే ఏంది విద్య వైద్యం ఆహారం అందరికీ అందేలా చూసుకుంటేనే అభివృద్ధి కానీ ఈ రోజుల్లో మన పాలేరు అసెంబ్లీలో ఒక హాస్పిటల్లో ఇంత నిర్లక్ష్యానికి గురైతే ఎందుకంటే ఇప్పుడు వర్షాలు భారీగా పడి ఇప్పుడు దాదాపు అన్ని వ్యాధులు సంక్రమించే టైం ఇది వర్షాకాలం దోమలు విపరీతంగా ఉంటాయి ఈ టైంలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి 11 మంది డాక్టర్లు ఉండాలి టైంలో ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు అది టైమింగ్స్ ఎట్లుంటాయి మళ్ళీ ఒక్క డాక్టర్ ఉంటాడు దాదాపు 8:30 9 వచ్చి మళ్ళీ 11:30 కలుపుతుంది ఎందుకంటే వాళ్ళకి ప్రైవేట్ ఆసుపత్రులలో భాగస్వాములు కావటం వాళ్ళకి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉండటం వల్ల వాళ్ళు టైం లేకపోతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ వహించి నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో దాదాపు అందరూ డాక్టర్లు వచ్చే విధంగా చూడాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చ డిమాండ్ చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇలా పాలేరులో ఎక్కువ రూరల్ మండలంలో గంజాయి బాగా ఉంది చాలా విచ్చలవిడిగా జరుగుతుంది సార్ మీరు వర్షన్ చెప్పండి ఆ తర్వాత మీ వీడియో మీరు కలెక్ట్ చేసుకుంటాం మీ వర్షన్ ఫినిష్ చేయండి గురుకుల పాఠశాలలో కూడా కొంత పాలేరులో చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మహిళల గురుకుల పాఠశాలలో బాత్రూమ్స్ లేక దాదాపు వాళ్ళు పొద్దులపూట హాస్టల్ నుండి క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మంచీలు తాకుండా వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇలా గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులు క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు మంచీలు తాకుండా వెళ్తున్నారు ఎందుకంటే దాదాపు 300 మంది 400 మంది విద్యార్థులు ఉంటే అక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ ఉండేది 2 కాబట్టి దయచేసి అభివృద్ధి గురుకుల పాఠశాలలో జరగాలి అభివృద్ధి
హాస్పిటల్లో జరగాలి అభివృద్ధి. ఇలా నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చినాక ఇలా ఊరి మొదట శ్మశాన వాటిక నుంచి చివరి దాకా కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క తలకాయకి పర్ హెడ్కి దాదాపు ఇంత అమౌంట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ పంపిస్తే ఇలా శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్లు, అదేవిధంగా మొక్కలు, హరిదారం పేరుతోటి మొక్కలు ఇలా ఎవరు అది ఇప్పుడు చెప్పిన మన పాలేరులో కొంత లాజిక్ రాజకీయం ఉంటుంది. కాకపోతే మీరు ఏమనుకోమని చెప్తాను. ఎందుకంటే ఆ లాజిక్ రాజకీయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేని గెలిపిస్తారు, టీఆర్ఎస్ పార్టీలో అనుభవిస్తారు. ఇలా వీళ్ళిద్దరు రాజకీయాలు పెట్టేటప్పుడు ఇక్కడ వామపక్షాలు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తారు. వామపక్షాలు ఏ రోజున ఎమ్మెల్యే పోటీ చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, ఇలా పాలేరులో ఇలా తుమ్మలేశ్వర గారికి సపోర్ట్ చేసినారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఇలా వామపక్షాలు ఇక్కడికి మీ స్టేజ్ల ముందు మాట్లాడటం కాదు, ప్రత్యక్ష రాజకీయాలు నిలబడాలా. ఇలా కొత్తగూడెం ఎమ్మెల్యే సీటు కోసం సిపిఐ పార్టీ వాళ్ళు, ఇలా పాలేరులో సీటు కోసం సిపిఎం వాళ్ళు, ఇదేనా అంటే రాజకీయం? ఈ రాజకీయం ఎన్నిసార్లు, ఎన్ని రోజులు ఈ రాజకీయం? ఇలా వామపక్షాల సిద్ధాంతాలు మర్చిపోయి వాళ్ళకి సీట్లే పరమావధిగా, ఇలా సీట్లే పరమావధిగా వామపక్షాలు తయారైనవి. ఇలా పీడిఎస్ నాయకుడు అంటాడు వినయ్, రామాయణం వద్దంట ఎవరికి, ఇలా సనాతన ధర్మం ఇలా దేశంలో ఇలా ప్రపంచ దేశాలు కరిపిస్తున్నాయి. ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలు కరిపిస్తున్నాయి. ఇలా దేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో అత్యధిక తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగితే వామపక్షాలు ఎక్కడికి వెళ్ళి, తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు వామపక్ష పార్టీలు ఎడిపోయినాయి, విద్యార్థి సంఘాలు ఎడిపోయినాయి. అంటే వీళ్ళకు ఎన్నికలు వచ్చినప్పుడు కేటాయింపుల కోసం చూస్తారు, ఇట్లాంటి చర్చ వేదికలు పెట్టినప్పుడు అరుస్తుంటారు. అంటే ఎవరు నిజాలు చెప్పొద్దా? నిజాలు చెప్పే హక్కు మాకు లేదా? ఇలా భారతీయ జనతా పార్టీగా మేము అనేక ఉద్యమాలు చేశాము, భారతీయ జనతా పార్టీగా అనేక ఉద్యమాలు చేశాము. ఇలా వామపక్ష పార్టీలుగా ఇలా పువ్వాడ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ ఎవరు? ఇలా పువ్వాడ నాగేశ్వరరావు అజయ్ ఎవరు?